హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాన్ మేడ్ మంత్ర బిగ్ బాస్ సెవెన్లో అనుకున్నట్లుగానే ఎలిమినేషన్ జరిగింది శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకు వచ్చేసింది వారం హోస్ట్ నాగార్జున గారు చెప్పినట్లు ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈమెది తొలి వికెట్ అయితే ఈమె ఎలిమినేట్ అవ్వడానికి హింట్స్ ముందే వచ్చాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విని సరిలేరు నీకెవరూ సర్దార్ గబ్బర్ సింగ్ రాజా ది గ్రేట్ తదితర సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన అశ్వినికి గుర్తింపేం రాలేదు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఈమె బోలడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ క్రమంలోనే అక్టోబర్ ఎనిమిదిన బిగ్ బాస్లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు వీళ్ళలో అశ్విని ఒకరు ఎలిమినేషన్ గల కారణాలేమిటి అయితే ప్రతి వారం కూస్తో తన టంగ్ పవర్ చూపిస్తూ వచ్చిన అశ్విని ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయింది నామినేట్ చేయడానికి పేర్లు లేవని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది దీంతో అప్పుడే చాలామంది ఈమె వారం ఎలిమినేట్ అయిపోవడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు అనుకున్నట్లు ఈమె బయటకు వచ్చేసింది మరి రెమ్యునరేషన్ ఎంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని బిగ్ బాస్లో మొత్తం ఏడు వారాలు ఉంది వారానికి రెండు లక్షల చొప్పున దాదాపు పద్నాలుగు లక్షలు సంపాదించినట్లు తెలుస్తుంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ప్రస్తుతానికి అయితే ఈమె ఎక్కువ మొత్తం అందుకుంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ఇంకా అర్జున్ మాత్రమే మిగులున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్